हाय फ्रेंड्स, वेलकम टू दित्यास कुकिंग चैनल। इवाल नेनु चेयबोतुन्नदी वेज कटलेट अंडी, अदे बटानी चाट। मनंदरिकी एंतो इष्टमैन बटानी चाट, एंतो सिंपल गा एंतो टेस्टी गा मन इंट्लो उन्न इंग्रीडियंट्स तो एला चेसुकोवालो चूद्दाम। इंतवरकु ना चैनल नी सब्सक्राइब काकुंटे काइंडली सपोर्ट टू मै चैनल। अलागे ई वीडियोनी लास्ट वरकु चूसी नच्चिनट्लयिते लाइक चेयंडी, कामेंट चेयंडी, अलागे शेर कूडा चेयंडी। ముందుగా పచ్చి బఠాని తెల్లవి తీసుకున్నానండి 100 గ్రాములు, ఒక బంగాళదుంప ఆలు తీసుకున్నాను మీడియం సైజ్, 3 మీడియం సైజు ఉల్లిపాయలు, పూరి అండి ఇవి పానీపూరికి యూజ్ చేసే పూరి ఒక 5 తీసుకున్నాను, ఇంట్లో తయారు చేసినవి ఇవి। అలాగే పానీ కూడా అండి ఒక గ్లాస్ తీసుకున్నాను। ఈ రెండింటి సంబంధించి మీరు తయారు చేసుకోవాలంటే ఇంట్లోనే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేశానండి, మీరు చూసుకోవచ్చు। అలాగే ఒక టమాటా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ చాట్ మసాలా, కొత్తిమీర, 1 నిమ్మకాయ అండి మీడియం సైజ్ది, అలాగే ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు। ఇంగ్రీడియంట్స్ కావాలండి మనకు బటానీ చాట్ చేసుకోవడానికి, అదే కట్లెట్ చేసుకోవడానికి। అలాగే కొత్త కొత్త రెసిపీస్ థాట్స్ కనుక మీకు ఉన్నట్టయితే ఆ థాట్స్ని నా కామెంట్ రూపంలో తెలియజేయగలని కోరుతున్నాను। ఒకవేళ మనకు ఆ థాట్ ఉండి చేసుకోలేకపోతే కనుక అవి రిఫర్ చేస్తే కనుక నేను తయారు చేయడానికి ట్రై చేస్తానండి నా ఛానల్ ద్వారా మీకు అందించడానికి। ముందుగా బటానీస్ని ఉడకబెట్టుకున్నానండి నేను, కుక్కర్లో అయితే 3-4 విజిల్స్ ఇచ్చుకోండి సరిపోతుంది, మరీ మెత్తగా చేసుకోవద్దండి, మనకు చక్కగా ఉడికితే చాలండి, ఎందుకంటే మనం మళ్ళీ చాట్లో మళ్ళీ కాసేపు ఉడికిస్తాం కాబట్టి। అలాగే తీసుకున్న ఆలూను కూడా ఉడకబెట్టుకున్నానండి, ఇప్పుడు తీసుకున్న ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకున్నాను, అలాగే టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్నాను తీసుకున్న టమాటాల ద్వారా। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నాను, ఐరన్ పెనం అండి ఇది, ఐరన్ పెనం మీద అయితే మనకు చాట్ చాలా చాలా బాగా వస్తుంది టేస్ట్ పరంగా కూడా। చూడండి ఈ విధంగా పాన్ పెట్టుకున్న తర్వాత, పెనం పెట్టుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నాను, ఆయిల్ తీసుకున్నాం, ఆయిల్ మొత్తం యాడ్ చేశానండి, యాడ్ చేసిన తర్వాత బటానీని యాడ్ చేశాను, ఉడకబెట్టుకున్న బటానీని, అలాగే ఉడకబెట్టుకున్న ఆలూను కూడా యాడ్ చేస్తున్నాను, అలాగే పూరి పానీపూరికి యూజ్ చేసే పూరీస్ ఉంటాయి కదా ఆ పూరీని యాడ్ చేస్తున్నాను। నేను 5 పూరీలు తీసుకున్నానండి, మీకు ఈ పూరి తయారు చేసుకునే విధానం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కావాలంటే చూడవచ్చు। పూరీ కూడా ఇంట్లోనే తయారు చేసినవి కాబట్టి మనకు సాఫ్ట్గా ఉంటాయన్నమాట। ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి మనము, చూడండి మనం తీసుకున్న పెనం ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి మనం కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట, అందుకోసం ఐరన్ పెనం యూజ్ చేస్తున్నాను। చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కాసేపటి తర్వాత టమాటాలని యాడ్ చేశాను, టమాటా ముక్కలు యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకుంటున్నాను। ఇలా కలుపుకున్న తర్వాత పానీపూరికి యూజ్ చేసే పానీ ఉంటుంది కదా పుదీనా వాటర్, పుదీనా కొత్తిమీర వాటర్, ఆ వాటర్ని కాస్త యాడ్ చేశాను దీనికి। వాటర్ కూడా ఎలా తయారు చేసుకోవాలనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి పానీపూరి రెసిపీలో, మీరు చక్కగా చూసేసేయచ్చు, ఈజీగా చేయవచ్చు। చూడండి ఇది కాస్త ఒక 5 మినిట్స్ అలాగే కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి, తర్వాత మరి కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాను, పానీపూరికి యూజ్ చేసే వాటర్ని యాడ్ చేస్తాను, యాడ్ చేసి కలుపుతున్నాను, మనం చక్కగా ఉడికించుకోవాలండి దీన్ని, అందుకే మనం బటానీ నార్మల్గా ఉడికించుకుంటే సరిపోతుంది అన్నమాట। ఇప్పుడు పసుపు యాడ్ చేశాను, అలాగే జీలకర్ర పొడి,
మిరియాల పొడి, కారం, చాట్ మసాలా అండి. చాట్ మసాలా యూజ్ చేసుకోవడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మసాలాలు తీసుకున్న మసాలాలన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలండి. మనము వాటర్ తక్కువగా ఉంటే కనుక కాస్త వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనము చూడండి బాగా కలుపుకున్నాను. మన కలర్ చేంజ్ కూడా అయిపోయింది, మసాలాలు చక్కగా కలిసాయని తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాను. ఈ విధంగా చేసుకొని లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మరి నేను 2 టేబుల్ స్పూన్లో కాస్త మిగిలిచి పెట్టాను అనమాట, ఆయిల్ని యాడ్ చేశాను. తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేశాను. అలాగే సరే ఆయిల్తో ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేలా కలుపుకుంటున్నాను. అలాగే తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా ఉల్లిపాయలు ఈ టైంలో మనం యాడ్ చేయడం వల్ల చాట్కి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి. మనకు ఫస్టే యాడ్ చేయడం కంటే ఇప్పుడు యాడ్ చేయడం వల్ల కొంచెం మనకు డిఫరెంట్గా ఉంటుందన్నమాట చాట్ కూడా. అందుకు ఈ టైంలో యాడ్ చేస్తున్నాను. చూడండి ఇవి బాగా వేగిపోయాక వాటర్ని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. పానీపూరి యూజ్ చేసే వాటర్ని, పుదీనా వాటర్ని యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలండి. మనము చూడండి మొత్తం అంతా కలిసిపోయేలా చక్కగా కలుపుకోవాలి. వాటర్ ఈ వాటర్ పుదీనా, మనం యూజ్ చేసే పుదీనా వాటర్ మనకు మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట చాట్కి. అందుకే ఈ వాటర్నే యూజ్ చేస్తే చాలా చాలా మంచిది. చూడండి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి నేను, మరీ హై ఫ్లేమ్లో ఏం పెట్టుకోలేదు, మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను. చూడండి చక్కగా తయారైపోయింది. వాటర్ కూడా మనకు మసాల్ ఎవాపరేట్ అయిపోయింది. మనకు ఎంత ఏ విధంగా కావాలో కట్లెట్ ఆ విధంగా దానికి తగ్గట్టుగా మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి చక్కగా మనం పెనం పైన చేసుకుంటున్నాం కదా, ఎంతో ఈజీగా కలుపుకోవడానికి వచ్చేస్తుంది. అలాగే పర్ఫెక్ట్గా మనము స్ప్రెడ్ చేసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. అంతటా మనకు ఒకటేసారి బాయిల్ కావడానికి కూడా, ఉడకడానికి కూడా బఠానీ. చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఒక బౌల్లోకి. చూడండి మన కట్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం కాస్త ఫ్లేవర్స్ యాడ్ చేద్దాము. చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. అలాగే కొత్తిమీర, కారపూస ఉంటుంది కదా సన్న కారం, అది యాడ్ చేస్తున్నాను. ఆలు భుజియానైనా యాడ్ చేసుకోవచ్చండి మీరు. సన్నకారా ఈ విధంగా యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు తీసుకున్న నిమ్మకాయ ఉంది కదండి, నిమ్మకాయ రసాన్ని యాడ్ చేస్తున్నాను పైన. మనకి ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల కట్లెట్ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఈ విధంగా చూడండి ఎంతో టేస్టీ అయిన బఠానీ చాట్ కట్లెట్ రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్గా ఎంతో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లోనే ఎంతో టేస్టీ అయిన కట్లెట్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్.